శివాయురువే నమ గురుభ్యో నమ ఈరోజు పంచాంగము మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ అష్టమి బుధవారము ఈరోజు పూర్తిగా అష్టమి తేదీ ఉంది నక్షత్రం వచ్చి శ్రవణా నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రము రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు వర్జము ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల ఏడు నిమిషముల వరకు ఈరోజు పర్వముగా చెప్పబడుతూ ఉంటుంది అంటే బుధవారము అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి బుధాష్టమి అనేటువంటి పర్వదినంగా దీన్ని చెప్తూ ఉంటారు వ్యాపార కార్యక్రమాల నిమిత్తము చేసేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మంచి సత్ఫలితాన్ని పొందేటువంటి సూచనగా చెప్పబడుతూ ఉంది ఈరోజు మేషాది మీనరాశులు వారందరికీ చూసుకున్నట్లయితే మేషరాశి వారు కుటుంబ సభ్యులతోటి లేదు ఆంతరింగక వారికి సంబంధించినటువంటి బంధుమిత్రులతోటి ఆంతరింగక చర్చలు జరగడము వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి మీ ఆంతరిక విషయాలు ఏవైతే ఉన్నాయో సందర్భోచితంగా మాట్లాడడం శ్రేయస్కరము అలాగే వృషభరాశి వారిని చూసుకున్నట్లయితే మీరు చేసేటువంటి వృత్తిలో కానీ మీరు వ్యాపారాల్లో కానీ బంధుమిత్రులు లేదా మీ సన్నిహితులతోటి చేసేటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో కొన్ని మీకు ఇబ్బందికరంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో చర్చించకపోవడం శ్రేయస్కరము అలాగే మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఉద్యోగస్తులకి గతంలో ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తెర మీదకి వచ్చి మిమ్మల్ని పక్కకు పెట్టే విషయంలో కానీ లేదా ఉద్యోగం తొలగిపోయే సూచన కనబడుతుంది కాబట్టి ఉన్నత అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సిన శ్రేయస్కరం అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా మీరు చేసేటువంటి ఏవైతే వృత్తిపరమైన ఏవైతే ఉన్నాయో అడ్డంకులు అవన్నీ కూడా అధికారుల నుంచి వచ్చే ఒత్తిడిని కూడా తట్టుకొని ఉన్నట్లయితేనే మీకు సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది లేని పక్షంలో ఉద్యోగం పోయేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి అలాగే కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా అనుకోకుండా కొన్ని సమస్యలు కొన్ని మాటలను మీరు ఎక్కువగా తీసుకోవడం అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనస్సు మీదకి తీసుకోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల వలన కొంచెం ఆరోగ్యం చెడిపోయేటువంటి సూచన కనబడుతుంది అంటే ఆరోగ్యంలో సమస్యలు ఎదురు కావడము చిన్నదానికి పెద్దగా మనం రియాక్ట్ అవ్వడం వలన కొన్ని సమస్యలు వీటన్నిటి వలన చాలా ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే సింహరాశి వారిని చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది మీరు ఏవైతే సలహాలు ఇస్తారో ఇతరులకి అవి వారికి వారి మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి కాబట్టి సలహాలు ఎవరికి ఇవ్వద్దు ఇంకొకటి ఆర్థిక పరంగా మీరు ఖర్చు పెట్టినా దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి ఆ వస్తువు ఎందుకు కొన్నామా అనిపిస్తుంది వా ఈరోజు చివరిలో అంటే అంత ఖర్చు పెట్టి దాన్ని ఆస్వాదించలేనటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి అవసరమైతేనే ఏదైనా ఖర్చు చేసేటువంటి యోచనలో మీరు ఉండడం శ్రేయస్కరం కన్యా రాశి వారు కన్యా రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో చెప్పిన విధంగానే శ్రద్ధ వహించడం ముఖ్యము వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి లేని పక్షంలో ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది ఈరోజు బుధాష్టమి మనం మహాపర్వదినం కాబట్టి ఈ కన్యా రాశి వారికి మిథున రాశి వారికి కొంచెం యోగకాలంగా ఉంటుంది అయినప్పటికీ గ్రహ సంచారాన్ని అనుసరించి జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం తులారాశివారు మీరు ఏదైతే పనులు చేస్తున్నారో అవన్నీ కూడా ఆర్థికపరమైన పనులు అనుకోండి లేదా ఉద్యోగరీత్యా అనుకోండి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మీరు దానికి సంతృప్తి చెందినటువంటి అంటే తృప్తి చెందని పరిస్థితి కనబడుతూ ఉంటుంది అంటే ఇంకా ఏదైనా చేయాలి ఇంకా ఏదైనా చేస్తే బాగుండు లేదా డబ్బు వస్తే ఇంకా వస్తే బాగుండు ఇటువంటి ఆలోచనలో ఉండేటువంటి ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత కోసం మీరు శ్రేయస్కరం చేయడం శ్రేయస్కరం అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది కాలంగా ఉన్నటువంటి ఇబ్బందులు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో కొన్ని తెర మీదకు వచ్చి వాటిల్ని పూర్తి చేసేటువంటి సూచన కనబడుతూ ఉంది ఆరోగ్యపరంగా కూడా కొంచెం శ్రద్ధ వహించడం శ్రేయస్కరం ధనస్సు రాశి వారు ధనస్సు రాశి వారు ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా సంతోషకరంగా ఉంటాయి అలాగే బంధుమిత్రులను కలవడము బంధుమిత్రుల యొక్క కలయిక ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కానీ పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండేటువంటి సూచన కనబడుతుంది ఈరోజు కాబట్టి ఎంతవరకు మీరు చేయగలరో అంత పని చేయడం శ్రేయస్కరం మకర రాశి వారు మకర రాశి వారికి దైవానుగ్రహం వలన గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి అలాగే డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలత కనబడుతుంది గతంలో రావాల్సిన డబ్బు వచ్చేటువంటి సూచన కనబడుతుంది అలాగే ట్రేడింగ్లో మంచి ఫలితాలు పొందేటువంటి సూచన కూడా కనబడుతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టవచ్చు కుంభరాశివారు ఈరోజు మీరు చేసేటువంటి చిన్న చిన్న పనులు కూడా కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అంటే చేతిలో ఉన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది ఇతరులకు మాట ఇస్తే ఆ మాటని నెరవేర్చడానికి చాలా కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే మీనరాశివారు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ శారీరకంగా కొంచెం ఇబ్బంది పడతారు కానీ మానసికంగా దృఢత్వం ఉన్న వల్ల అన్ని కార్యక్రమాల్లో కూడా విజయం పొందేటువంటి సూచన కనబడుతుంది అలాగే ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల నిమిత్తము మీ సొంత ద్రవ్యాన్ని అంటే మీ సొంత డబ్బుని ఖర్చు చేయాల్సి వస్తుంది కొంచెం నష్టపోయే సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది ఈరోజు విశేషంగా ఉన్న ఫలితాలు ఏవైతే ఈరోజు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చక్కగా నా పరిజ్ఞానం మేరకు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు బుధాష్టమి మహాపర్వదినం కాబట్టి బుధుడి యొక్క ఆరాధన చేసి అలాగే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు అంటే వైష్ణవ దేవాలయం ఏదైనా దేవాలయంలో స్వామివారికి తులసిమాల సమర్పించినట్లయితే సత్ఫలితం పొందుతారు అలాగే నవగ్రహాల దేవాలయంలో బుధుడికి ప్రీతిగా ఆకుపచ్చ రంగు వస్త్రము పెసలు లేదా పెసరపప్పు ఇవి అక్కడున్న బ్రాహ్మడికి దానం చేసినట్లయితే మనకు వ్యాపారపరంగా కానీ డబ్బు పరంగా కానీ ఏవైనా అవరోధాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి అలాగే మొండి పట్టుబడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మొండిగా ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు బుధారాధన చేయడం వల్ల తల్లిదండ్రులు వారి యొక్క ఆలోచన ధోరణి మారేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి ఈ పరిహారాలని పాటించి చక్కగా సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం శుభం భూయాత్